Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కాపుల్ని తిట్టినట్లా పొగిడినట్లా. రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య మంచిది కాదనే భావమే వస్తుంది. ఇలా ఉండాలి అని చెప్పడం అంటే అలా ఉండడం లేదు అనే భావమే వస్తుంది. కాపుల సభలో పవన్ కళ్యాణ్ కాపులకు చేసిన హితబోధ ఏంటి? మీరు కొంచెం మృదువుగా మాట్లాడడం నేర్చుకోండి. మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నన్ను ఇక్కడ పోటీ చేయండి, అక్కడ పోటీ చేయండి అంటారు. పోటీ చేసిన రెండు చోట్ల ఓడించారు. కాపులు ఓట్లు వేసి ఉంటే ఖచ్చితంగా గెలిచేవాడిని. నేను ఓడిపోతే కీరంతల కొట్టింది కాపులే. కాపుల్లో ఐక్యత లేదు. రంగా చనిపోతే లక్షల మంది వచ్చారు. అదే కనుక బ్రతికి ఉన్నప్పుడు నిరసన శిబిరం దగ్గర ఊరికి 100 మంది వంతున మద్దతుగా కూర్చుని ఉంటే ఆయనపై దాడి జరిగి ఉండేది కాదు. మంది ఎక్కువ మంది ఉంటే ఐక్యత ఉండదు అన్నది నిజమే. డబ్బులు తీసుకోకుండా ఉండలేకపోతే తీసేసుకుని వైకాపాకు మాత్రం వేయకండి. ఇలా సాగింది పవన్ ప్రసంగం. అంటే పవన్ చెప్పిందేంటి, చెప్పాలనుకున్నదేంటి? కాపుల్లో ఐక్యత లేదు, కాపులు తనకు ఓటు వేయలేదు, కాపులకు నోరు మంచిది కాదు, కాపులకు ఇతర కులాలకు పడదు, కాపులే రంగాను రక్షించుకోలేకపోయారు, కాపులు ఓటుకు డబ్బులు తీసుకోకుండా ఉండలేరు. అన్నింటికీ మించి కాపులు పొరపాటును కూడా వైకాపాకు ఓటు వేయకూడదు. ఎవరైనా జనసేనకు ఓటు వేయమని చెబుతారు, వైకాపాకు వేయొద్దంటే జనసేనకు వేయమనా, లేక జనసేన ఉండదు తెలుగుదేశం పార్టీ ఉంటుంది దానికి వేయమనా? అంటే జనసేన ఉంటుందనే ఖచ్చితమైన నమ్మకం పవన్కు లేదా? అలా ఉండి ఉంటే వైకాపాకు వద్దు అనే బదులు కాపులంతా జనసేనకే వేయాలని చెప్పేవారే కదా, అలా ఎందుకు చెప్పలేదు? పైగా కాపులు తగ్గాలి, మిగిలిన కులాలను కలుపుకుపోవాలి, కాపులు నెమ్మదిగా ఉండాలి అని చెప్పడం అంటే కాపులను పవన్ ఏ దిశగా నడిపించాలనుకుంటున్నట్లు. అలా చేస్తే రాజ్యాధికారం వస్తుందంటారు. సరే, మరి బీసీ ఎస్సీలకు రాజ్యాధికారం లేదని కూడా అంటున్నారు పవన్. మరి వారి సంగతి ఏంటి? దానాదేనా చూస్తూ ఉంటే పవన్ కాపులను బుజ్జగించి బీసీ ఎస్సీలతో సహా తెలుగుదేశం పార్టీ దిశగా నడిపించాలనుకుంటున్నట్లుంది. అదే పవన్ సోషల్ ఇంజనీరింగ్ అనుకోవాలేమో.